ఆంధ్రప్రదేశ్ లో ఒక యాగం జరుగుతుందండి. ఎందుకంటే అలాగే ఒక యుద్ధం జరుగుతుంది, ఖచ్చితంగా ఇది ఆఖరి పోరాటం, దీన్ని గమనించుకోవాలి ప్రజలందరూ. అలాగే రాజకీయ పక్షాల్లో, రాజకీయ పార్టీల్లో కూడా వాళ్ళు నాయకులు, ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకులు ఈ విషయంలో వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడి ఒక అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి సహజంగానే ఆ సీటు కోల్పోయిన వాళ్ళకి, పొత్తులో సీటు కోల్పోయిన వాళ్ళకి కానీ అవకాశం రాని వాళ్ళకి ఖచ్చితంగా నిరాశ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి బారిన పడి ఈ 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, అక్రమ కేసులు, నిర్బంధాలు, గృహ నిర్బంధాలు, అరాచకం, వేట, వెంటాడారు, జైలు జీవితం గడిపారు, అన్నీ ఉన్నాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పక్షాలు కలిసికట్టుగా వెళ్ళి ఓట్లు చేరనివ్వకుండా ఈ దయ్యాన్ని ఓ సీసాలో పెట్టి సముద్రంలో పారేద్దాం అనుకుంటారు అనుకుంటాను. కాబట్టి డెఫినెట్గా అందరూ సహకరించాలి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అంటున్నాడో, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మేము ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక సాధారణ సగటు పౌరుడిగా ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2024 10 సంవత్సరాల్లో మేము చూస్తే, గత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ హయాంలో ఆ 10 ఇయర్స్లో హ్యాపీ సండేలు, కియా మోటార్సు, హీరో మోటార్సు, పట్టిసీమ నీళ్లు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని భూ సమీకరణ, మిలిటిక్ జోను, మిలియనియం టవర్సు, లులు మాల్సు, ఇలాగా ఒక రకమైన ఆనందకరమైన వాతావరణం కనిపించిందండి ఆంధ్రప్రదేశ్లో. ప్రతిరోజు కూడా ఏదో ఒక పెట్టుబడి, ఒక కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి, ఈ సంస్థలు శాంక్షన్ అయినాయి, ఇలా చేస్తున్నారు, ఇక్కడ సెక్రటేరియట్ కడుతున్నారు, అసెంబ్లీ నిర్మిస్తున్నారు, ఇలాగ ఒక వాతావరణం, ఫీల్ గుడ్ వాతావరణం కనిపించింది. అందరి మనసులో కూడా ఆనందంగా ఉండి, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు దగ్గర వాళ్ళు ఏం పనిచేస్తున్నారో చూపించడానికి ప్రజలను తీసుకెళ్ళి, అంటే అప్పటి ప్రతిపక్షం వాళ్ళు చేసే అబండాలు, అబద్ధాలు, ఒక ఇటుకు బెడ్డ వేయలేదు, అక్కడ ఏం జరగట్లేదు అంటే ప్రజలను ప్రత్యక్షంగా తీసుకెళ్లి చూపించారు, అక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా చూపించారు. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళు అసత్య ప్రచారాలు చేశారు, దుర్మార్గమైన బురద వేశారు, హత్యలు చేసి వీళ్ళకి ఆ రక్తాన్ని వీళ్ళకి అంటించారు, ఇవన్నీ చేశారు. అది ఒక గతించిన గతం వదిలేయండి. తర్వాత ప్రజలు ఏదో మాయకి మర్మానికి లోపడ్డారు, ఒక కనిగట్టుకి లోపడ్డారు, జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. తర్వాత ఆయన తన విధ్వంసకర విన్యాసాలు మొదలుపెట్టాడు. రావటం రావటమే ప్రజావేదికను పోల్చడంతో పాటు నేను కూల్చేవాడినే కానీ నిర్మించేవాడిని కాను అని నిరూపించుకున్నాడు, స్పష్టంగా అందరికీ అర్థమైనా చెప్పాడు. ఇంకా అప్పుడు మొదలైన విధ్వంసం శరవేగంగా మొదలై ఆఖరికి ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే స్టేజ్ తీసుకెళ్ళాడు. తనని కావాలి రావాలి అనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుండెల్లో బాగు తెంచాడు, వెన్నులో పిడిబాగు తెంచాడు. ఇలాగా ఉద్యోగ వర్గాలు, వ్యాపార వర్గాలు, అసంఘటిత కార్మిక రంగం, భవన కార్మిక రంగం, మధ్యతరగతి, చిరు వ్యాపారులు, వ్యాపారులు, పరిశ్రమలు అందరినీ వేధించాడు, వెంటాడాడు. మొట్టమొదటగా రాజకీయ ప్రత్యర్థులను వెంటాడాడు, వాళ్ళ కార్యకర్తల రక్తగాయాలు చేసాడు, ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయించాడు, రోడ్లు కట్టంగా గోడలు కట్టాడు. ఇందాక మీరు మీ ఇంట్రోలో ఉదాహరించింది, మళ్ళీ చెప్పాల్సిన అవసరం, అన్ని అరాచకాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు అన్ని చేసేసాడు. ఇంక ఏమీ మిగలలేదు, ఇంక ఇదే లాస్ట్ అన్నట్టు చేసేసాడు. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ప్రజలు ఒక అపోహ కూడా లోనయ్యారు. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తా వాళ్ళ పక్కనే నిలబడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇద్దరు ఒకటే భావన నాలుగు ఖచ్చితంగా నాకు కూడా వచ్చింది. నేను కూడా చాలాసార్లు విమర్శిస్తాను కూడా, ఎందుకంటే మనం స్పష్టంగా కనపడతాం. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకున్నారు, ఇవాళ రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల వాళ్ళకి దయ కలిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొన్న సభలో కూడా మోడీ గారు చెప్పాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, ఎన్డీఏ కూటమిని గెలిపించాలి, ఈ అరాచకాన్ని, అవినీతిని పారదోలాలని. అయితే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, డెఫినెట్గా రాబోయే రోజుల్లో వాటిలన్నింటికి కూడా సమాధానం చెప్తారు భావిస్తున్నారు. అడుసుమిల్లి గారు, వాళ్ళు ఒక్కొక్క ఆయుధాన్ని అంటే వదులుతున్నారు, అవన్నీ తుప్పు పట్టిన ఆయుధాలు అనుకోండి, కొత్తగా లక్ష్మీ పార్వతగాని ప్రయోగిస్తున్నారు. దయచేసి సాంబశివరావు గారు, నేను ఆవిడ పేరు ఎత్తను,
ఆవిడ పేరు పలకాలంటే రాగి చెంబులోపూర్వకంగా మాట్లాడతాను ముందే చెప్పాను రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు పోసుకుని తులసాకు వేసుకుని పొద్దున్నే ఆ నీరు తాగి నోరు శుభ్రం చేసుకోవాలి ఆవిడ పేరు ఎత్తితే. కాబట్టి నేను ఆవిడ పేరు ఎత్తకుండా ఒక దుష్ట శక్తి అని మాట్లాడతాను, మీకేమైనా అభ్యంతరం ఉందా? సార్ నేను మర్యాదగా మాట్లాడమని చెప్పడం వరకు నా విధి సార్. నేను ఇప్పుడు ఇందులో మర్యాద తప్పడం లేదండి, ఎందుకంటే ఒక ఆగ్రహం, ప్రజల్లో ఉన్న ఆగ్రహం. ఎన్టీ రామారావు గారు అంటే ఒక లెజెండరీ పొలిటీషియన్, ప్రజల ఆరాధ్య దేవుడు, ప్రజల గుండెల్లో నిలిచి ఉన్న ఒక వ్యక్తి పట్ల ఆవిడ ఆవిడ కుటుంబం అని చెప్పుకుంటా ఆవిడ బయటకు వచ్చి ఆ కుటుంబమే బురజల్లటం, చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పొలిటీషియన్, తెలుగు వారి ప్రైడ్. ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం. ఇది నేను ఒక తెలుగువాడిగా చెప్తున్నాను. నేను ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ వ్యక్తులాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి సపోర్ట్ చేసిన, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం గడవకండి. ఎవరి కోసం? వీళ్ళు చేసే పనేటి? ఆవిడ ఎక్కడుంది? ఎవరి పక్కన ఉంది? ఒక బూచోడు దగ్గర ఉంది, ఒక దండుపాళ్ళం బ్యాచ్ వెనకాల ఉంది. ఈ ప్రజలకు అర్థమవట్లేదా? వీళ్ళు ఇంకా ఏం ముఖం పెట్టుకుని ఓట్లేటానికి వస్తారండి? వీళ్ళు వీళ్ళు ఏం చేశారని అడుగుతారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నా, భవిష్యత్ తరాలకి భవిష్యత్ లేకుండా చేశారన్నా, వాళ్ళ అంధకారంలో నెట్టేశారన్నా, అప్పులు ఊపులకు నెట్టారని చెప్పేసి ఓట్లేడటానికి వస్తారా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మహిళలకి పచ్చి మోసం చేశాడు. ఈయన వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసి పడేసాడండి. వాళ్ళ ఆరోగ్యాల పాటుతో ఆడుకున్నాడు ఆయన. ఇంత దుర్మార్గాలు చేసి కూడా వాళ్ళు మొగుడిని కొట్టిన మొగసాలకు ఎక్కినట్టుగా ఇవాళ అంత ధైర్యంగా మాట్లాడుతుంటే, ఇక్కడ దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ మిగతా రాజకీయ పక్షాలు కానీ వాళ్ళకి ఉత్తమ మద్యం తెలుసండి. వాళ్ళు సంస్కారవంతమైన భాష మాత్రమే వాడగలరు. ఇది మేము గమనిస్తున్నాం, మేము ప్రజల వాళ్ళు, మేము యువర్ పబ్లిక్, మేము గమనిస్తూ ఉన్నాం.